నెలలు నిండి పన్నెంటి మగబిడ్డకి జన్మనిచ్చి హాస్పిటల్ బెడ్ పైన ఎక్కెక్కి ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ కనిపించేస్తున్న వైష్ణవి. మనందరికీ వైష్ణవి తల్లి కాబోతున్న విషయం తెలిసింది. తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుండి తను చేస్తున్న ప్రతి విషయాలని అభిమానులతో పంచుకుంటూ వస్తూ ఉంది. అయితే తనకి నెలలు నిండుతున్న కొద్దీ తన పని తను చేసుకోలేక తను ఉన్న ప్లేస్ నుండి లేవలేక ఎంతో ఇబ్బంది పడుతూ కష్టపడుతూ కనిపిస్తూ ఉండగా మరొక వైపు వైష్ణవి పైన నెటిజన్స్ సైతం నెగిటివ్ ట్రోల్స్ చేసుకుంటూ వచ్చేవారు. నువ్వు అన్ని ప్రమోషన్స్ కోసమే చేస్తావని, డబ్బు కోసమే పిల్లలు కోసం కూడా వాడుకుంటున్నావు అంటూ వస్తున్న ట్రోల్స్ అన్నిటిపై కూడా చాలా డిప్రెషన్ గా ఫీల్ అవుతూ ఉండేది. అయితే వీటన్నిటి కోలుకోవడానికి నెలలు నిండిన వైష్ణవికి తన హస్బెండ్ అయితే స్మాల్ సర్ప్రైజ్ ని అరేంజ్ చేసుకుంటూ వచ్చేసాడు. ఆ విషయం పైన చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్న వచ్చిన వైష్ణవి ఆ సర్ప్రైజ్ పార్టీ జరిగి ఎన్నో రోజులు కాకుండానే తన పన్నెండు మగబిడ్డకి జన్మనిచ్చేస్తూ కనిపించేసింది. అయితే తన హాస్పిటల్లోనే తన బిడ్డని చూసుకుంటూ కూడా చాలా ఎమోషనల్ అవుతూ కనిపించడం జరిగింది. ఈ విషయాన్ని తన తమ్ముడు తన సోషల్ మీడియా వేదికగా ఫొటోస్ రూపంలో షేర్ చేసేసుకుంటూ వచ్చేసాడు. అవన్నీ ఇప్పుడు ఏంటంటే వైరల్ గా మారుతున్నాయి.